హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలే, మీతో పాటు నేను కూడా. ఫస్ట్ టైం శ్రీకాకుళం మీ ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్ గురించి, అదే బుక్లో ఉన్న విషయాల గురించి తెలుసుకుంటున్నాము. మరి అది తెలుసుకోబోయే ముందు ఇది కూడా మనం తెలుసుకోవాలి, విశ్వం. విశ్వం అంటే ఏంటి? విశ్వంలో ఉండే శక్తి ఏంటి? అసలు విశ్వం అంటే ఏంటనేది ముందు మనకు తెలియాలి కదా. విశ్వం అంటే ఇంకేం లేదండి, పంచభూతాలే మన విశ్వం అన్నమాట. మనకి అవసరమైన వస్తువుల ద్వారా మనం విశ్వంలో ఉన్న శక్తిని గ్రహిస్తున్నాము. మరి ఎందుకీ ఆ పంచభూతాలు అంటే ఏంటి? మరి పంచభూతాలనే విశ్వం అని ఎందుకు అన్నారు? గాలి, నీరు, నిప్పు, అలాగే భూమి, ఆకాశం, వీటన్నింటినీ కూడాను పంచభూతాలు అంటారు. నేను పంచభూతాలు ఐదు, అవి ఆకాశం, భూమి. మరి భూమి ఆకాశంలో తిరుగుతుంది కాబట్టి ఇది కూడా పంచభూతం కిందే వస్తుంది. అలాగే ఇందులో మనకు సూర్యుడి నుంచి వెలుతురు, వేడిమి ఇవన్నీ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి పంచభూతాలే. అదే చంద్రుడు, గ్రహాలు, అలాగే వారి కక్షలు, వీటన్నింటినీ కూడాను మనం పంచభూతాలుగా పరిగణిస్తున్నాము. ఈ పంచభూతాల్లోని మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా అవసరమైన ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఐదైదు రకాలే. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. అలాగే జ్ఞానేంద్రియాలు, ఇది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే ఇంపార్టెంట్ అన్నానంటే ఇది మన ఉండే మన మనిషిలో ఉన్న శక్తిని మొత్తం దీని ద్వారానే మనం తీసుకుంటాం, గ్రహిస్తాం. కాబట్టి జ్ఞానేంద్రియాలు, చర్మం, స్పర్శ, అది మనం వేడిగుందా చల్లగుందా ఏంటనేది మనకి స్పర్శ ద్వారా తెలుస్తుంది. అలాగే కన్ను, చక్షువు, అలాగే నాలుక, రసన, మనం ఏదేంటి రుచి అనేది తెలుస్తుంది. అలాగే మనం మాట్లాడగలం, మన వాక్కు, మన శబ్దం అనేది మనం బయటికి వదులుతున్నామంటే దాన్ని నాలుక ద్వారానే. అలాగే చెవి ద్వారా మనం వినగలుగుతున్నాము, మంచి విషయాలు కానీ చెడు విషయాలు కానీ. వాక్కు ద్వారా మనం మాట్లాడే మాటల్ని చెవి ద్వారా మనం వినగలుగుతున్నాం. అలాగే ముక్కు, ఇది మన శ్వాసకోశ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దేనికదే ప్రత్యేకత ఉంది. మరి జ్ఞానేంద్రియాల్లో ఇంతటి శక్తి ఉంది. మన కన్నుకి 576 మెగాపిక్సెల్స్ కెపాసిటీ ఉందండి. అంటే ఎన్ని కెమెరాలు అయితే మనకి అంత కెపాసిటీ వస్తుంది చెప్పండి, కన్నుకి అంత శక్తి ఉంది. అలాగే చెవులు, మనం 20,000 హెడ్జుల వరకు సౌండ్ని గ్రహించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అంటే చెవుల ద్వారానే. అలాగే నోరు, నాలుక ద్వారా మనం వాక్కు, అలాగే ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు, వీటన్నింటినీ కూడాను రుచుల్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. అలాగే నోస్, ది స్మెల్, శ్వాస ద్వారా గ్రహించి మనం అనుభూతి చెందుతున్నాం. అలాగే చర్మం, ఇందాక మీకు చెప్పాను, కాంతి, వెలుతురు, వేడిమి, వర్షం, వీటన్నింటినీ కూడాను చర్మం అనేది మనం లోపల ఉండే అవయవాలన్నింటినీ సంరక్షిస్తుంది. అలాగే మనకి స్పర్శ జ్ఞానం కూడాను ఇక్కడ నుంచే మొదలయ్యింది. మరి వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు పంచభూతాల్లో మనం ఉన్నాము, అలాగే పంచేంద్రియాలతో మనం పనిచేస్తున్నాము, జ్ఞానేంద్రియాలతో మనం జ్ఞానాన్ని సంపాదించగలుగుతున్నాము. మరి వీటన్నిటి ద్వారాను మనం విశ్వంలో ఉండే శక్తిని కూడా గ్రహించగలము అని చెప్తున్నారు. మరి విశ్వంలో ఉండే అతీతమైన శక్తులు ఏంటంటే, చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉందండి విశ్వంలో. మనకు విశ్వంలో అంతులేని శక్తి ఉంది. అది చదువునే అవ్వచ్చు, అలాగే మనీ పరంగా అవ్వచ్చు, లేదు మనం ఏది అట్రాక్ట్ చేయగలిగితే అది మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. యాక్చువల్గా మనం భూమి మీద ఉన్నాం కదండి. మరి విశ్వంలో మనం తిరుగుతున్నప్పుడు మనం కూడా తిరగాలి కదా. అంటే మనం కూడా తిరుగుతున్నాము, కానీ మనం కళ్ళు తిరగట్లేదే, మనం ఎందుకు పడిపోవట్లేదు? అంటే ఒక శక్తి అనేది మనల్ని ఆకర్షిస్తుంది, దాన్నే న్యూటన్ కనుగొన్న గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారానే మనం పడిపోకుండా స్థిరంగా భూమి పైన నిలబడగలుగుతున్నాము. ప్రతి వస్తువు కూడాను ఆ శక్తితోనే పనిచేస్తుంది. అంటే దీనికి కూడా మళ్ళీ ఒక శక్తి అనేది అట్రాక్ట్ చేస్తుంది, అది అయస్కాంతత్వం, దాన్ని అట్రాక్ట్ చేసే గుణం ఉంది. మరి అలాంటప్పుడు ఇన్ని శక్తుల్ని మనం కనుగొన్నప్పుడు, ఇన్ని శక్తుల్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా ఒక శక్తి ఉంది, అదే ద సబ్కాన్షియస్ మైండ్. మరి ఆ శక్తి ఎలా పనిచేస్తుంది? ఒక అయస్కాంతం వలె పనిచేస్తుంది. మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే మనం బయటకు వస్తుంది.
పాజిటివ్ అయితే పాజిటివ్ తీసుకుంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ తీసుకుంటుంది. మరి ఏదన్నా పని చేయాలంటే మనం తీసుకునే దానిని బట్టి, దారిని బట్టి, మనం ఎంచుకునే మన విధానం బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఆల్రెడీ తెలుసుకున్న ఒక విషయం గురించి ఆలోచించడం, ఆచరించడం, నమ్మటం, ప్రతిఫలం పొందటం, వీటన్నిటి ద్వారానే మనం అనేది అనుభవిస్తున్నాం. మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం అనుభూతులు చెందుతున్నాం. అలాగే దాని ద్వారానే మనం చాలా విషయాలు గ్రహించిన విషయాల్ని అది తీసుకొని మళ్ళీ మనకి అందిస్తుంది. చూడండి, మనం ఏదో ఆలోచించామే అదే కరెక్ట్గా ఒక్కోసారి కళ్ళ రూపంలో వస్తుంటాయి. అరే నేను ఆలోచించిందే నాకు కళ్ళు వచ్చిందే, నేను అనుకున్నదే కళ్ళు వచ్చిందే, ఒక్కోసారి నేను అనుకున్నదే అయ్యిందే, ఈ విధంగా కూడా అనుకుంటుంటాం. మరి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనని, ప్రతి ఆచరణని, ప్రతి మాటలని కూడాను ఈ విశ్వం అనేది గ్రహించి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మైండ్ అనేది, ఇన్నర్ చైల్డ్ అనేది అది ఆలోచించి మళ్ళీ దాన్నే మనకి బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం ఏదైనా అనుకునే ముందు, మాట్లాడే ముందు కానీ, వినే ముందు కానీ, ఆచరించే ముందు కానీ, ఆలోచించే ముందు కానీ, నమ్మే ముందు కానీ, వీటన్నిటి గురించి మనం ముందుగుండా క్షుణ్ణంగా మనం పరిశీలించి మనకు అది కరెక్టో అనుకున్నాకనే ఆచరించాలని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. మరి ఈ పంచభూతాలకు ఉన్న శక్తినే మనం విశ్వం అంటున్నాం. ఈ విశ్వంలో ఉన్న శక్తిని ఎలా గ్రహించాలి అంటే, మనం ఉపనోపోనో ద్వారా మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఎందుకంటే మన మాటకి, శబ్దానికి శక్తి ఉంది కాబట్టి, మనం చెప్పే ప్రతి మాటకి శక్తి ఉంది కాబట్టి, సారీ, ఐఎమ్ సారీ అంటే మనం ఏదో చేసే పొరపాట్లు అయితే ఉన్నాయో, మన కర్మల ద్వారా వచ్చే పొరపాట్లు కానీ, అలాగే మనం ఇప్పుడు చేస్తున్న, చేయబోతున్న పనుల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి, అలాగే సారీ, ఫర్గివ్ మీ, అలాగే థ్యాంక్ యూ. ఎందుకంటే కృతజ్ఞత చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను కృతజ్ఞత భావం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎవరి పట్ల, ఒకరి పట్ల, మనం ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా, నమ్మని వాళ్ళైనా, ఎవరికైనా సరే కృతజ్ఞత భావం అనేది మనసులో ఒకటి ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెషన్ చేయాలి మాటల ద్వారా. అలాగే లవ్ యూ, ప్రేమను కూడాను మనం ఏదైనా మొక్కను పెంచుకుంటేనే ఎంతో ప్రేమగా చూసుకుంటాం కదండి. దానికి నీళ్లు పోసి, అది పువ్వులు వచ్చేంత వరకు దాన్ని సంరక్షణలో పెట్టి, ఆ పువ్వులను తీసి మళ్ళీ దేవుడికి దండం పెడతాం. కాబట్టి ప్రతి ప్రకృతిలో ప్రతి వాటిని ప్రేమగా చూసినప్పుడు మరి విశ్వంలో అవి కూడా బతుకుతున్నాయి. కాబట్టి మనం చెప్పుకున్నాం కదా, విశ్వం అంటేనే మనం, మనతో పాటు ఉన్న జీవరాశులు, మొక్కలు, జంతువులు, వాటికి ఉన్న శక్తి, వాటి ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందుతున్నాము, ఆక్సిజన్ తీసుకుంటున్నాము, ఆవుల ద్వారా పాలను స్వీకరిస్తున్నాం. మరి ఇవి కూడా ప్రపంచంలో ఒక భాగమే, ఇది కూడా విశ్వంలో ఒక భాగమే. కాబట్టి వీటన్నిటి పట్ల కృతజ్ఞత ఉండాలి, ప్రేమభావం ఉండాలి, క్షమాపణతత్వం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం అనుకున్న పనులు అనేవి అనుకున్న విధంగా జరుగుతాయని చెప్పి మనం ఈ టెక్నిక్ ద్వారా, ఉపనోపోనో టెక్నిక్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ వీడియో లింక్ నేను పెడతాను, మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. అసలు ఉపనోపోనో అంటే ఏంటి, అది ఎవరు కనుగొన్నారు, ఏంటి, దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు, మీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను, మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొన్ని విషయాలు మరికొందరితో షేర్ చేసుకోండి. అలాగే లైక్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన యూట్యూబ్ వాళ్ళు పెట్టారనమాట, లైక్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి వీడియోస్ అప్లో ఉంటాయి కాబట్టి మీరు అంతా తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు.